Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు కనవే, వట్టి నరుడు కాదు, పట్టి చూడా ప్రభు, వట్టి నరుడు కాదు, పట్టి చూడా ప్రభు. ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు కనవే, వట్టి నరుడు కాదు, పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాదు, పట్టి చూడా ప్రభుని.
సరే ఇప్పుడు మళ్ళీ మనం చదువుకున్న మెయిన్ సబ్జెక్ట్లోకి మనం వెళదాం. మార్కు సువార్త 6:50 మనం చదువుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిపోదాం. మళ్ళీ అందరూ ఆయన చూచి తొందరపడిపోతూ ఉండే యేసుక్రీస్తు ప్రభు అంతకుముందే 5 రొట్టెలు 2 చిన్ని చేపల్ని 5,000 మంది పురుషులకు పంచిపెట్టాడు. 5,000 మంది పురుషులే కాదు, స్త్రీలకు 5,000 మంది వేసుకోండి ఈజీగా, పిల్లలకు 5,000 మంది వేసుకోండి ఈజీగా. అంటే ఎంత తేలిగ్గా వేసుకున్నా సరే అక్కడ 15,000 మంది ఉన్నారు. ఇప్పుడు 15,000 మందికి ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు పంచిపెట్టాడు? 5 రొట్టెలు 2 చిన్ని చేపలను పంచిపెట్టి ఇక అయిపోయిన తర్వాత 12 గంపలు ఎత్తారు. 12 గంపలు ఎత్తి ఇక దీన్ని ఎలా పంచుకుందామని అనుకున్నారు. అరే వదిలిపెట్టండి, అక్కడ వదిలిపెట్టేయండి, మనం అద్దరికి వెళ్ళాలి, అక్కడ పని ఉంది. లెగన్ లెగన్ లెగన్, మీరు బయలుదేరి ధోని తీసుకొని మీరు పదండి, నేను వస్తాను, వెనకాల వస్తాను, మీరు పదండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరినీ పంపించాడండి, ధోని తీసుకున్నారు, ఇక ధోనిలో బయలుదేరారు వీళ్ళంతా. తెడ్డులు వేసుకుంటూ ఇక ఆ మధ్యాహ్నం బయలుదేరారు. బయలుదేరి వెళుతూ ఉన్నారు, అక్కడ మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిన తర్వాత బ్యాటింగ్ కూడా అయిపోయింది. ఎక్కడికక్కడ మరి అందరూ సంబడి సంబరం సంబరాల్లో ఆనందాల్లో మిగిలిపోయారు. ఇప్పుడు ఈ ఆనందం అయిపోయిన తర్వాత ఇక బయలుదేరాను అన్నాడు. దాదాపు సాయంత్రం అవుతుంది, ఇక బయలుదేరారు వీళ్ళు. బయలుదేరి వెళుతున్నారు సముద్రంలో. ఆ సముద్రంలో వెళుతూ ఉన్నారు. వెళుతూ వాళ్ళు వెనక్క చూస్తున్నారండి. ఏసై వస్తానన్నాడు. ఎలా వస్తాడు రాయన, ఏ దోళ్ళు వస్తాడు, మందోళ్ళు రాలేదేంటి, ఇలా మాట్లాడుకుంటూ ఇక వాళ్ళు వెళుతూనే ఉన్నారు. వెళుతూ ఉన్న సందర్భంలో మొదటి జామ అయిపోయింది, ఇంకా ఏసై రాలేదు. ఇంకా ముందుకు వెళుతున్నారు. రెండో జామ అయింది రాత్రి, ఇంకా ఏసై రాలేదు. ఇంకా తోలుతుంది, ముందుకు వెళుతున్నారు. మూడో జామ అయింది, ఇంకా ఏసై రాలేదు. రాత్రి 3 జాములు అయిపోయింది. అంటే రాత్రి 3 జాములు 4 జాములు ఉంటాయి రాత్రి వేళ. రాత్రి వేళ 4 జాములు ఎలాగంటే రాత్రి జామున రాత్రి వేళ మొదటి జామున అంటారు చాలామంది. మొదటి జామున నేను లేచి మొర పెడతానంటారు కొంతమంది కదా. మొదటి జామున అంటే వాళ్ళ ఉద్దేశం తెల్లారుజామున 3 ఇంటికి లేకపోతే 4 ఇంటికి మొదటి జామున అనుకుంటారు. కాదు, 3 ఇంటికి 4 ఇంటికి మొదటి జాము కాదు. రాత్రి వేళ మొదటి జాము అంటే సాయంత్రం 6 నుండి 9 ఇంటి వరకు, అది రాత్రి వేళలో మొదటి జాము. రాత్రి వేళలో రెండో జాము ఎప్పుడంటే రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు, అది రెండవ జాము. ఇక రాత్రి వేళల్లో మూడవ జాము ఎప్పుడంటే అర్ధరాత్రి 12 నుండి 3 గంటల వరకు, అది మూడవ జాము. ఇక నాలుగో జాము ఎప్పుడంటే 3 గంటల నుండి తెల్లవారు 6 గంటల వరకు, అది నాలుగో జాము. అంటే రాత్రి వేళ 4 జాములు ఉంటాయి. రాత్రి సాయంత్రం 6 నుండి పొద్దున్న 6 లోపు 4 జాములు, అంటే ప్రతి 3 గంటలకు 1 జాము. అయితే ఇప్పుడు వీళ్ళు ధోని ముందుకు తీసుకువెళుతున్నారు. మొదటి జాము రాలేదు, రెండవ జాము రాలేదు, 12 అయింది ఇంకా రాలేదు, మూడవ జాము రాలేదు, అంటే 3 అయింది ఇంకా రాలేదు, నాలుగవ జాము. అంటే ఇక 3 గంటలు దాటింది, 3, 3:30 అవుతుంది, ఏసై రాలేదు. కానీ గాలి వచ్చింది వాళ్ళకి. ఏమొచ్చింది? గాలి వచ్చింది. ఇప్పుడు గాలి ఏం చేస్తుంది తెలుసా? వీళ్ళ ప్రయాణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. వీళ్ళు ఎంత ముందుకు వచ్చారో అంత వెనక్కి తోసుకెళ్ళిపోతుంది వీళ్ళ ప్రయాణాన్ని. వెనకడుగు పడిపోతుంది వీళ్ళకి పరిస్థితులన్నీ, వెనకడుగు అంతా ఉల్టా అయిపోతుంది వీళ్ళ జీవితం. అక్కడ ఆగలేదు, ఎలాగైనా తెరచాప పైకి లేపి ఆ ధోని ఎలాగైనా ముందుకు తోసుకువెళ్ళాలని ఓ మంచి ఆశతో వెళుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమైందో చెప్పనా? అలలు పైకి లేచి ఆ ధోనిలో పడిపోయే పరిస్థితి. ఈ ధోని అలా 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 అల్లకొల్లాలం అయిపోతుంది, మునిగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఒక్కసారి జాగ్రత్త గమనించండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏసై వస్తాడని మీరు ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మమ్మల్ని అద్దరికి చేరుస్తాడు, మా పరిస్థితులు మారుస్తాడు, మాకు మంచి రోజులు ఇస్తాడు అని మీరు ఎదురు చూస్తున్నారు. ఏసై రాలేదు కానీ మీకు ఇలాంటి గాలులు ఎదురొచ్చినాయా? ఇలాంటి సమస్యలు ఎదురొచ్చినాయా? ఇలాంటి కష్టాలు ఎదురొచ్చినాయా? ఈ కష్టాలు మిమ్మల్ని మీకు ఇంకా కొంచెం అద్దరికి వెళ్దామని మీరు ప్రయత్నం చేస్తుంటే మిమ్మల్ని ఇంక వెనక్కి తోసేస్తున్నాయి. ఏమాత్రం ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఊపు రావటం లేదు. ఈ జీవితాన్ని ఎలాగైనా ముందుకు తోసుకువెళ్ళాలని ఎంత తాపత్రయపడి ఎంత నలిగిపోతున్నారో అంత వెనక్కి అయిపోతుంది మీ మనుగడ. ఇలాంటి పరిస్థితి ఎందుకు మా జీవితం అట్లా అయిపోతుంది? ఎందుకు మేము ఎంత ప్రయాసపడాల్సి వస్తుంది? అయ్యో ఏసై వస్తాడు, మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మమ్మల్ని అద్దరికి చేరుస్తాడు, మా ప్రయాణం సుఖవంతం చేస్తాడు, మమ్మల్ని మరొక రేవులో ప్రవేశపెడతాడు అని మేము ఆనందిస్తుంటే ఇదేంటి ప్రభు ఆ భగవంతుడు, ఇదేంటి వస్తానన్నాడు ఆయన కానీ ఇప్పటికి ఇంకా రాలేదు, ఆయన ఉద్ధరిస్తానన్నాడు ఇప్పటికి ఇంకా ఉద్ధరించలేదు, ఎందుకు మాకు ఇలాంటి పరిస్థితి, ఎందుకు ఇంత కష్టం? మీరు ఆల్రెడీ చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు. పరిస్థితులు మారాలని, సమస్యలు తీరాలని, మంచి రోజులు చూడాలని గట్టెక్కేస్తారు. ఇక దగ్గర పడిపోయింది మా మనుగడ అంటూ ఎదురు చూస్తున్నారు. కానీ మంచి రోజులు రావట్లేదు, కానీ ఇంకా బ్యాడ్ డేస్, ఇంకా బ్యాడ్ డేస్, ఇంకా బ్యాడ్ డేస్. ఎందుకు ఇలా నడుస్తున్నాయి బ్యాడ్ డేస్?
ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఒక్క మాట చెప్పన, ఏసయ్య వచ్చే ముందే జరుగుతాయాలండి అన్నీ. ఏసయ్య రాక దగ్గర పడింది, ఏసయ్య రాబోతున్నాడు. ఇవి ఎక్కువ అవుతున్నాయి అంటే ఒకటే గుర్తు, ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు. ఊపేస్తాయి అన్నీ. ఎలా ఊపేస్తున్నాయి అంటే ఆ గాలు ఊపేస్తున్నాయి దోణి. ఎంత ప్రయాస అయిపోతుందో ఈ లోపల అలలు లేచిపోయి ముంచేసే పరిస్థితులు అంటే కష్టాలు ఎక్కువ అయిపోతున్నాయి. మునిగిపోతామేమో అనే భయం, ఇక అయిపోయింది జీవితం అనుకునే భయం, ఆందోళన ఎటు చూసిన అంటే ఉద్ధరించేవాడు దగ్గర పడ్డాడు. ఆయన రాక దగ్గర పడింది. ఆయన మీ చెంతకు వస్తాడు, తప్పక మిమ్మల్ని ఉద్ధరిస్తాడు, మంచి రోజుల్లోకి మిమ్మల్ని నడిపిస్తాడు, అందరికి చేరుస్తాడు. వచ్చే రోజులు దగ్గర పడినాయి కాబట్టి ఎక్కువైనాయి. ఎవరికైనా కష్టాలు ఎక్కువ అవుతున్నాయా? ఇంకెక్కువైపోతున్నాయా? వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వస్తానని చెప్పినాడు, రాక మానడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు. ఖచ్చితంగా ఆయన మనల్ని అద్దరికి చేరుస్తాడు. హల్లెలూయా. ఎవండి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఇలా ఇలాగ వీళ్ళు ఏమైపోతామో అని భయపడుతున్న సమయంలో నిజంగానే వస్తానన్న దేవుడు ఎలా వచ్చాడు? వచ్చేసాడు వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వచ్చాడు. కానీ ఎలా వచ్చాడంటే నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ ఏమండి, మీరులో వీళ్ళొచ్చి కొంతమంది ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేసిన వాళ్ళు, మీరు కొంతమంది ఫ్లైట్స్లో ప్రయాణం చేసిన వాళ్ళు, మీరు కొంతమంది ఉన్నారు ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేసినప్పుడు కొంచెం నాలాంటి వాళ్ళకి ముసలోళ్ళకి కొంచెం మధ్యలో నడక కోసం, నడక ఈజీ చేయడం కోసం మధ్యలో పెడతాడు కొంత వాకర్ అన్నమాట. అదేమైందంటే వెళ్ళిపోతూ ఉంటుంది బెల్ట్ మధ్యలో, ఈ పక్కన నడుస్తూ ఉంటారు, ఆ పక్కన నడుస్తూ ఉంటారు, మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాం. అది నిలబడితే చాలు తీసుకెళ్ళిపోతాం మనల్ని, నడిచిన వాళ్ళకన్నా స్పీడ్ వెళ్ళిపోతాం మనం. కానీ దీని మీద నడిచామనుకోండి ఎట్లా ఉంటుంది? నాకు నేల మీద నడిచినట్టే అనిపిస్తుంది. నాకు ఏంటంటే అదొక ఆనందం. నాకు దీని మీద నడిచేయకంటే దీని మీద నడుద్దాం, నేను ఏం ఫీల్ అవుతాడంటే నీళ్ళ మీద నడిచి వెళ్ళిపోతున్నట్టుగా నేను అనుకుంటా. అది గుర్తు చేసుకుంటాను, ఏసై ఎలాగ వచ్చాడేమో, ఏసై ఎలాగ వచ్చాడేమో. ఫస్ట్ టైం నేను దాన్ని చూసినప్పుడు ఒక హైట్ ఉన్న వ్యక్తి వచ్చేస్తున్నాడు. జనమంతానేమో అట్లా నడుస్తున్నారు, ఇట్లా నడుస్తున్నారు, ఈ బెల్ట్ ఉందని సంగతి నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నడుచుకుంటూ ఏంట్రా బాబు వీడు ఎంత పెద్ద పెద్ద అంగలేసుకొని ఇంత స్పీడ్గా ఎలా వచ్చేస్తున్నాడు. నేను అసలు దాన్ని చూడలేదు ఫస్ట్ టైం. అయితే దాన్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసినప్పుడు ఓహో ఇదే పరిస్థితి, నా ఏసయ్య నీళ్ళ మీద అలా నడుచుకుంటూ వచ్చేసాడండి. వీళ్ళు నాలుగు జాముల్లో ఎంత నడిచారో నిమిషంలో నడుచుకుని వచ్చేసాడు ఏసయ్య వాళ్ళ దగ్గరికి అంత స్పీడ్గా. హల్లెలూయా. నిమిషంలో వాళ్ళ దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు చెప్పన? టైం బ్యాడ్ నడుస్తున్నప్పుడు ఒకసారి మనకి ఇట్లాంటివి కూడా మనకి బ్యాడే అనుకుంటాం కదా. మన కోసం వచ్చిన రక్షకుని కూడా మనం అపార్థం చేసేసుకుంటాం. ఏమండి ఎంత అపార్థం అంటే ఇక దెయ్యం అనుకున్నారు వెళ్ళాం. అరే పేతురుగా, అరే ఆంధ్రయ్యగా, అరే దెయ్యంరా, ఏంట్రా మనకి బ్యాడ్ టైం ఎట్లా నడుస్తుంది? ముందు గాలి వచ్చిందా? వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు అలలు వచ్చినాయా? పైకి వెళ్ళేసి మళ్ళీ ముంచైపోయినాయా? ముంచైపోయినాయి. ఇప్పుడు దెయ్యం వచ్చింది రోయ్, అయిపోయావు రోయ్, ఇక అయిపోయావు రోయ్, రే దూకరా. ఇప్పుడు వెళ్ళి దూకేటారు, రెడీగా ఉన్నారు. దూకినా సస్తారు వెళ్ళు, ఎందుకంటే సముద్రం మధ్యలో ఉన్నారు వెళ్ళు. దూకినా సస్తారు, దెయ్యం వస్తే ఏమైందో తెలియదు. ఈ పరిస్థితుల్లో భయపడిపోతున్నారండి వాళ్ళు. చదువుమ్మ ఇప్పుడు అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వాళ్ళని పలకరించాడు. పలకరిస్తూ ఏమంటాడు చెప్పిన? అరే పేతురు, అరే పేతురుగా తొందరపడా, అరే పేతురుగా, అరే ఆంధ్రేగా, అరే అరే తొందరపడద్రా, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడద్దు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఇక్కడ తొందరపడుతున్నారా? మీకు వచ్చే పరిస్థితులను బట్టి, మీకు వచ్చే మీ జీవితంలో మీకు చెలరేగిన తుఫానులు, మీకు వచ్చే సమస్యను చూసి తొందరపడిపోతున్నారా? కొంతమంది మీలోనే మాట ఏం చెప్పన, అవసరం మాస్టర్ గారు ఇంకా చచ్చిపోతే ఇక ఏది ఉండదు. ఎవరు చెప్పారు చచ్చిపోతే ఏముండదని? మీకు ఎవరు నేర్పించారండి థియాలజీ? వాళ్ళు చచ్చిపోతే ఏముండదా? చచ్చిపోతే మిగిలిన దశలు జడ్జిన అక్కడ జనారే, ఇక ఆ జడ్జిన అక్కడికి ఇంకా అంతం ఉండదు. ఇక అక్కడ అక్కడ పడినోడికి అక్కడ ఏం చెప్పారు? చంద్రా కోల్ పెట్టి కొట్టి తోసేసి నేను ఇచ్చిన ఆయుష్కాలాన్ని అర్ధంతరంగా ముగించడానికి ఎవరను అసలు నేను ఎన్నాళ్ళు ఆయుష్కాలం ఇచ్చాను? అన్నాళ్ళు నువ్వు ఉండాల్సిందే భూమి మీద, ఎన్ని కష్టాలైనా కానీ నువ్వు తొందరపడి వచ్చేసావు కదా. తోసా చెండ్ర కొలు పెట్టి చితక్ కొట్టేసి దండ తోసేస్తాడు దీంట్లోకి ఎవరిని? అర్ధంతరంగా జీవితం ముగించేసుకున్న వాళ్ళందరినీ.
కనుక జోగ్గా కూడా అనొద్దు అట్టండి మాటలో. ఎప్పుడు అనొద్దు, ఎప్పుడు అనొద్దు. నువ్వెన్నాళ్ళు ఈ భూమి మీద ఆయుష్కాలం ఇచ్చావో ప్రభా, అన్నాళ్ళు నన్ను ఆరోగ్యంగా ఉంచాయా అని ప్రార్థన చేసుకోండి. నేను అదే ప్రార్థన చేస్తా. నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో నాకు తెలియదు, కానీ నాకంటూ ఒక ఆయుష్కాలం రాసిపెట్టాడు దేవుడు. అది ఒక్కటే ప్రార్థన చేస్తా, ఎన్నాళ్ళు ఈ భూమి మీద ఉంచుతావో ప్రభా, అన్నాళ్ళు నా కాళ్ళ మీద నేను నడిచి రావాలి, అన్నాళ్ళు నేను ఆరోగ్యంగా ఉండాలి, అదొక్కటి నేను కోరుకుంటా. అంతేగాని అర్ధంతరంగా చచ్చిపోతే నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, నన్ను చంపే ప్రభా, లేకపోతే నేను చచ్చిపోతే బాగున్నాయి. ఇట్లాంటి మాటలు మాత్రం ఎప్పుడు చెప్పాలి, ఇక ఎప్పుడు. ఒకసారి అందరు సిలివేసుకోండి. ఎందుకు సిలివేసుకుంటున్నారు మీరు? ఇక అట్లాంటి పిచ్చి మాటలు ఎప్పుడు ప్రభా మాట్లాడినాయ్యా. ఒకసారి సిలివేసుకోండి, అందరు సిలివేసుకోండి, ఒక్కసారి సిలివేసుకోండి. ఇంకెప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడినాయ్యా. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత శోధనలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళినా, నేను మాత్రం ఎన్నడూ అలాంటి పిచ్చి మాటలు మాట్లాడినాయ్యా. మీరు వేసుకున్న సిలువను బట్టి అందరు సిలివేసుకున్నారు. నిజంగా మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని అద్దరికీ చేర్చునుగాక, మీ సరిహద్దును విశాలపరచునుగాక, మీ క్లిష్ట కష్ట పరిస్థితుల్ని అనుకూల పరిస్థితులుగా ఆయన మార్చునుగాక, మీకు మంచి రోజుల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా. మీకోసం నడిచి రాబోతున్నాడు ఆయన, మీకోసం నడిచి రాబోతున్నాడు ఆయన, అసాధ్యాల మీద నడిచి రాబోతున్నాడు ఆయన, మీరున్న కష్టాల్లో నుండి బయటపెట్టడానికి నడిచి రాబోతున్నాడు, మీకోసం దిగి రాబోతున్నాడు. నా యేసయ్య, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే, నువ్వు చూస్తున్నది ఆయననే. హల్లెలూయా. ప్రతి సందర్భంలో మీరు గమనించారా, ఆయన నడిచి వచ్చాడు, ఆయన నిలబడి మాట్లాడాడు, ఆయన దిగి వచ్చాడు. ఏమంటే ఈ సందర్భాలన్నీ మనం పరిశీలిస్తుంటే, అలనాడు వాళ్ళ కోసం నడిచి వచ్చిన దేవుడు, వాళ్ళ కోసం దిగి వచ్చిన దేవుడు, వాళ్ళ కోసం ముందు నిలబడి నీతో మాట్లాడుచున్నవాడిని ఆయన్నే అని అన్నవాడు వెలివేయబడిన ఆ వ్యక్తి, సమాజం అంతా వెలివేయబడిన వ్యక్తి కోసం ఎత్తుకుండా వచ్చాడండి ఆయన. ఈరోజు నీకోసం నా కోసం వస్తున్నాడు. నీ గుండె ఎంత గాయమైపోయిందో చూచాడు ఆయన, నలిగిపోతున్న నీ మనసును చూచాడు ఆయన, నీకోసం నడిచి రాబోతున్నాడు, దిగి రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. వస్తున్నవాడు ఏమంటున్నాడు, అయ్యా నేనే, నేనే. ఈరోజు నేనే అన్నవాడు ఏం చేశాడు తెలుసా, వాళ్ళందరికీ తీసుకువెళ్ళాడు, వాళ్ళందరికీ తీసుకువెళ్ళాడు. అక్కడ మాత్రమే కాదు, అసాధ్యాల మీద కూడా వాళ్ళని నడిపించాడు. పేతురుతో అంటాడు, ఆ నీళ్ళ మీద నువ్వు కూడా దిగవయ్యా, నాలాగా నడువు అన్నాడు. ఇప్పుడు పేతురు కూడా ఏం చేస్తున్నాడు, నడిపించాడు పేతురును కూడా. ఈరోజు అసాధ్యాల మీద మిమ్మల్ని నడిపించబోతున్నాడు యేసయ్య. ఇంతకుముందు ఎన్నడూ చేయని కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఇంతకుముందు మీరెన్నడూ చేయని కార్యాలను కూడా మీతో దేవుడు చేయించబోతున్నాడు. హల్లెలూయా. మీ విశ్వాస పరిణామాన్ని, పరిమాణాన్ని పెంచబోతున్నాడు. మీ విశ్వాస యాత్రలో అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆటంకాలను అధిగమించబోతున్నాడు, అసాధ్యాలని సుసాధ్యపరచబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ముందెన్నడూ జరగని కార్యాలు, భూమి మీద ఏ జనములు ఎప్పుడైనా చేయని కార్యాలు నా యేసయ్య మనందరి జీవితాల్లో చేయునుగాక, మన పరిస్థితులు మార్చునుగాక, మన కోసం నడిచి వచ్చునుగాక, మన కోసం దిగివచ్చునుగాక, మనల్ని ఆదరించునుగాక, మనల్ని విడిపించునుగాక, మనల్ని అందరికి చేర్చునుగాక, మన స్థితిగతులు మార్చునుగాక, మంచి రోజులు మనకిచ్చునుగాక, నోటి నిండా నవ్విచ్చునుగాక. అలా చేస్తున్న మహాదేవునికి చప్పట్లు కొడుతూ యేసయ్య కృతజ్ఞతలు, నిజంగా మన దేవదేవుడు మంచి దేవుడు అండి. ఇన్ని సందర్భాల్లో ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో మీకు సందర్భం చెప్పాను. సందర్భం చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చిన దేవుణ్ణి, వాళ్ళ దగ్గర నిలిచిన దేవుణ్ణి, వాళ్ళతో ఆయన అడ్రస్ చేసుకున్న మాట విధానం రోజు ఇక్కడ కూర్చున్న మీతో చెప్పాను స్పష్టంగా. ఈ రాత్రి మీకు అక్కలు వస్తే బాగుంది కదా, రాత్రి వరకు ఉండలేకపోతున్నారా? అయితే వెళ్ళిపోయి మోకాళ్ళేసి ప్రార్థనలో లీనమైపోండి. ఈరోజు మధ్యాహ్నమే దేవుడు మిమ్మల్ని దర్శించవచ్చేమో. ఏమండి నిన్న మధ్యాహ్నం వరకు ఉండలేరా మీరైతే? అయితే ఇప్పుడు నేను ప్రార్థనలో పెట్టబోతున్నాను. ప్రార్థనలో మోకరించి అలా ప్రభు పాదాల దగ్గర అలా ప్రార్థనలో లీనమైపోండి. ఈ ఐదు నిమిషాలు మీరు ఇక్కడ ఉండగానే ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. పోయిన శనివారం సరిగ్గా ఇదే సమయంలో నా కుమార్తెను దర్శించాడు దేవుడు. నిన్న పోయిన శనివారం ఇదే సమయంలో నా కుమార్తెను దర్శించిన దేవుడు అదే రాత్రి ఇంటికి వచ్చి ఆ ఆశీర్వాదాన్ని కుమరించాడు ఇంటి మీద. హల్లెలూయా. ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడండి, ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఏమండి పోయిన ఆదివారం వచ్చిన వాళ్ళకి టూకి రెండు మాటలు తెలుసు.
పోయిన ఆదివారం రానోళ్ళు ఎవరు ఉంటే ఒక్క మాట చెప్తాను, ఒక్క నిమిషం నాకు అవకాశం ఉంది. ఇక్కడ నేను స్తుతి ఆరాధన చేస్తున్న సమయంలో, స్తుతి ఆరాధన జరుగుతున్న సమయంలో ఆ స్థుతిలో లీనమైపోయి చప్పట్లు కొడుతుంది శాంతి. ఇక చప్పట్లు కొడుతూ దేవుళ్ళు లీనమైపోయి చప్పట్లు కొడుతూ ఉంటే ఈ చప్పట్లు కొడుతున్న సమయంలో దేవుడు ఆమెను దర్శించాడు. ఆ దర్శనం నాతో చెబితే నేను ఎంత ఆనందించాను. ఆమె దేవుని దర్శించాడు. ఆ దర్శనంలో చప్పట్లు కొడుతూ ఉంది. ఆ చప్పట్ల దగ్గర నుండి ఇక్కడ నేను పాట పాడుతూ ఉన్నాను, నేను కనబడుతున్నాను. ఇక ప్రపంచం ఇక్కడ ఎవరు కనబడలేదు. ఇక నేను కనబడుతున్నాను, ఆమె కొట్టే చప్పట్లు కనబడుతున్నాయి. నా వెనకాల ఇదిగో ఇదే సింహాసనం మీద ఆయన ఆసీనులై ఉన్నారు. కాళ్ళ మీద కాలు వేసుకొని ఉన్నారంట ఆయన. హల్లెలూయా. కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నారు ఆయన. కూర్చొని ఉన్న యేసయ్య ఆమె వైపు చూస్తూ ఆమె చప్పట్లు కొడుతుంటే ఆ చప్పట్లలో నుండి సంథింగ్ వస్తుందంట, ఆయన చేతుల్లోంచి పడుతుందంట. ఆయన వాటిని స్వీకరిస్తున్నాడు. ఇలాగా ఆమె కొడుతున్న చప్పట్లలో నుండి ఇలా స్వీకరిస్తున్నాడు ఆయన. ఆమె చేతులు బరుక్కిపోయి స్పీడ్ కొట్టలేకపోతుంటే ఇటు అంటున్నాడంట. ఇటు అంటుంటే ఇక కొట్టలేని ఓర్పు ఓపిక లేదు కూడా, ఆయన కొట్టేస్తుందంట స్పీడ్గా. ఇటు అంటున్నాడంట ఆయన. కొడుతుంటే ఆ చప్పట్లలో నుండి సంథింగ్ ఈ చేతుల్లో పడుతుందంట వచ్చి. అదేంటో తెలియదు. ఆ రాత్రి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని పడుకుంటే ఆ రాత్రి కళ, ఇక్కడేమో దర్శనం అక్కడేమో కళ, రాత్రి అదే రాత్రి కళ. ఆ కళ ఏంటో చెప్పన. ఏ వ్యక్తి అయితే ఇక్కడ సింహాసనం మీద కూర్చొని అలా కాలు మీద కాలేసుకొని ఆసీనుడై స్వీకరించాడో ఆ వ్యక్తే మళ్ళీ చేత్తో తీసుకొని వచ్చి ఇప్పుడు చేత్తో ఇల్లంతా ఆ గదంతా చల్లుతున్నాడంట. హల్లెలూయా. నేను చెప్పాను, అరే నువ్వు కొట్టే చప్పట్లు, నువ్వు చేసే స్తుతులు, నువ్వు చేసే ప్రార్థనలు స్వీకరిస్తున్నాడు ఆయన. నీ ఇంట్లోకి తీసుకుని వచ్చి వాటిని దీవెనలుగా కృమ్మరిస్తున్నాడు, నీ ఇంట్లో ఆశీర్వాదాలు కృమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు దగ్గర కూర్చున్న మీ జీవితాలు అలా పునీతం కానివ్వండి. ఇక్కడ ఉండగానే నా యేసయ్య మీలో ప్రతి వ్యక్తిని దర్శించును గాక. ఇక్కడ ఉండగానే మీకోసం దిగువచ్చి అమ్మా నేను చేశానుగా, అయ్యా నేను మీతో మాట్లాడుచున్నవాడే, ఆయన నేనే, మీరు ఎదురు చూస్తున్న వ్యక్తిని నేనే, మీరు కనిపెడుతున్న వ్యక్తిని నేనే, నేనే అని మీ చెంతకొచ్చి ఈరోజు ఇక్కడ దర్శిస్తే ఎంత బాగుండు. ఉందా మీకు ఆశ? మోకరించండి, కన్నులు మూసుకోండి. శాంతిని పోయిన వారం దర్శించావయ్యా, నన్ను దర్శించండి ప్రభువా. కనీసం ఈరోజు మధ్యాహ్నం నేను ప్రార్థనలు ఉంటూ ఉండగా నన్ను దర్శించండి. మీ చిత్తమైతే ఇప్పుడు దర్శించండి ప్రభువా, ఇక్కడ దర్శించండి. నేను చూడాలనుందయ్యా, నేను చూడాలనుందయ్యా. ఏసయ్యా ఇలా నెమ్మది లేక కృంగిపోయి వారిలో వారు అలసిపోయి జీవితం మీద వెక్కసమైపోయి ఏమైపోతామో తెలియక వారిలో వారు నలిగిపోతున్న వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళావు కదా ఏసయ్యా. అలనాడు వారిలో వారు నలిగిపోతున్న ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళావు కదయ్యా. వారి మూలు గల శబ్దము నీకు వినపడిందయ్యా, వారి దుఃఖము నీకు కనపడిందయ్యా, వారు పెట్టిన మొరలు మీరు విన్నారయ్యా, వారిలో వారు ఎంతో నలిగిపోయారో చూశావయ్యా. స్పందించకుండా ఉండే దేవుడు కాదయ్యా, స్పందించావు నువ్వు. స్పందించిన దేవుడు మౌనంగా ఉండలేదయ్యా, దిగివచ్చావు వారి కోసం. దిగివచ్చిన దేవుడు వారిని విడిపించావయ్యా, విడిపించిన దేవుడు వారిని మంచి పరిస్థితుల్లోకి నడిపించావయ్యా. ఏసయ్యా నువ్వు వస్తావని, ఈ క్లిష్ట పరిస్థితులను మమ్మల్ని విడిపిస్తావని, మంచి రోజులు మాకు ఇస్తావని మా కళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నాయ్యా, మా మనసు నీకోసం తహతహలాడుతున్నాయ్యా, నీకోసం ఎదురు చూస్తున్నామయ్యా. నా కోసం రారా ప్రభువా, నేను ఉన్నాను అని చెప్పరా ప్రభువా. అక్కడ మోషేతో ప్రభు అంటాడు, నేను ఉన్నవాడని, నేనున్నాను, నేను విపక్షాన్ని ఉన్నవాడను అయ్యా, నావు నేనున్నాను అని చెప్పరా యేసయ్యా. ధైర్యంగా ఉండమ్మా. అలా దిన ఆ దినాన పెను తుఫానులు గాలులు తోసేస్తున్నాయి, తట్టుకోలేని గాలులు తోసేస్తున్నాయి. తుఫానులో చిక్కుకున్నారు, అలలు పై పైకి లేచి వాళ్ళని ముంచేస్తున్నాయి. అలలు ఆ గాలులు వాళ్ళు తోసేస్తున్నాయి. పరిస్థితులు వాళ్ళు ఏమాత్రం నిలబడివ్వటం లేదు. ఆ పరిస్థితులు వాళ్ళ కృంగదీస్తున్నాయి. వాళ్ళ ముంచేసే పరిస్థితులు, వాళ్ళ కృంగదీసే పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో తాళలేకున్నారు. అసలే పరిస్థితులు ఎంత బ్యాడ్గా ఉన్నాయంటే వారి కోసం దేవుడు వచ్చినా దేవుణ్ణి దెయ్యం అనుకునే పరిస్థితి, దేవుణ్ణి దెయ్యం అనుకునే పరిస్థితి. వారిలో వారు భయపడిపోతున్నారు. ఆయన అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేను వచ్చాను మీకోసం వచ్చానమ్మా, నేను వచ్చాను మీకోసం వచ్చానయ్యా, నేను భయపడద్దు, మీకోసం వచ్చాను నేను. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం
సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.